హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆర్ రాదర్ లాస్ట్ సూపర్ ఫోర్ మ్యాచ్ అనుకుందాం ఏషియా కప్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఇవాళ స్టాప్ స్టార్ట్ అనాలో లేకపోతే రెయిన్ ఇంటరప్టెడ్ ప్లే అనాలో అలాంటివన్నీ కూడా మీకు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయి ఇవాళ, ఎందుకంటే ఇవాళ కూడా రెయిన్ పాసిబిలిటీ అనేది ఉంది. అది పక్కన పెడితే కనుక రెయిన్ పడలేదు అనుకుందాం ఇండియా శ్రీలంకలో, లేకపోతే కాసేపు అలా వచ్చి అలా ఎలా అయితే వెళ్ళిపోయిందో అలాగే వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ ఒక్క అజంప్షన్ మీదే, ఆ ఒక్క ఆలోచన మీదే మనం ఈ డిస్కషన్ని ముందుకు తీసుకెళ్దాం. స్లో టర్నర్, టర్న్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు, మన దగ్గర కుల్దీప్ జడేజా అక్షర్ కూడా ఉన్నాడు. అక్షర్ బౌలింగ్ వాజ్ లిటిల్ క్వశ్చనబుల్, ఏంది క్యావా అని. అండ్ టు బీ వెరీ ఫేర్ టు హిమ్, తనకి మ్యాచెస్ కూడా చాలా ఇర్రెగ్యులర్గా వచ్చాయి. టెస్ట్ మ్యాచ్లో అదర్ ఐపీఎల్ దాకా కూడా హీ వాజ్ డూయింగ్ వెరీ వెల్, బ్యాట్తో బాల్తో అండ్ అలాగే ఫీల్డింగ్లో కూడా విత్ బోత్ ద బాల్స్, రెడ్ కానీ వైట్ కానీ, అండ్ అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. బట్ ఎప్పుడైతే ఇర్రెగ్యులారిటీ వచ్చిందో సడన్లీ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ వాంటింగ్, అరే ఏందబ్బా ఇది అన్నట్టు అనిపిస్తుంది. సో అది తనకి అగేన్స్ట్గా వెళ్లకుండా హోప్ఫుల్లీ హీ గెట్స్ అనదర్ ఛాన్స్ అండ్ బాగా వేస్తాడని చెప్పేసి అనుకుందాం. అండ్ టీం పరంగా చూసుకుంటే బుమ్రా మైట్ బి రెస్టెడ్, షమీ సిరాజ్తో వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. టర్నర్ కాబట్టి అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ ఎలాగో ఉంటారు. ఐ థింక్ దే మైట్ ఆల్సో రెస్ట్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాని రెస్ట్ చేసి దే మైట్ గెట్ ఇన్ శ్రేయాస్ అయ్యర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. శ్రేయాస్ అయ్యర్ కూడా ఆ గేమ్ టైం అనేది దొరకాలి వరల్డ్ కప్ ముందు అని. ఒకే ఒక మ్యాచ్ దొరికింది, అందులో రెండు ఫోర్లు కొట్టి అతను ఫుల్ షాట్ కొట్టేపాడు పాకిస్తాన్తో, అండ్ దాన్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ఏంటంటే ఇంజరీ అనేది వచ్చింది తనకి, వెరీ కుడ్ నాట్ ప్లే. సూపర్ ఫోర్స్ రెండు కూడా ఆడలేకపోయాడు. అండ్ తన ప్లేస్లో వచ్చిన కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్ చాలా బాగాడు, ఒకటి మొదటి సెంచరీ కొట్టాడు, రెండోది కూడా చాలా క్రూషియల్ నాకాడు. సో డెఫినెట్లీ కేఎల్ రాహుల్ ఈ సిమెంటింగ్ ఈ స్పాట్, మళ్ళీ శ్రేయాస్ అయ్యర్కి ఆ స్పాట్ గురించి ఆడాలంటే కనుక తనకు అవకాశం రావాలి. ఫర్ దట్ హీ నీడ్స్ టు బి ఫిట్గా ఉన్నాడా అనేది ప్రశ్న. అలాగే ఎందుకు ఈశాన్ కిషన్ ప్లేస్లో అయ్యని తీసుకుంటారు వచ్చుకోండి, విల్ బి అన్ఫార్చునేట్ ఈశాన్ కిషన్కి ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ ఈ ఇన్నింగ్స్లో వచ్చి విజృంభించి ఆడేస్తాయి. సో ఈశాన్ కిషన్ షుడ్ గెట్ ఆల్ ద మ్యాచెస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఒక లెఫ్ట్ హ్యాండర్గా ఉండడం అడ్వాంటేజ్ అనేది తనకుంది. సో శ్రేయాస్ అయ్యర్ క్యాన్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. లేదు ఇఫ్ ఎట్ ఆల్ దే టేకింగ్ అ కాల్, దే మైట్ యాజ్ వెల్ సే శుభ్మన్ గిల్కి రెస్ట్ ఇచ్చి ఈశాన్ కిషన్ ఓపెనింగ్ చేయించి శ్రేయాస్ అయ్యర్ని మిడిల్ ఆర్డర్లో కూడా ఆడనివ్వచ్చు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ కోహ్లీ విల్ బి రెస్టెడ్. ఒకవేళ కోహ్లీ రెస్ట్ చేయడం అనేది ఐడియల్ కేస్ సినారియో, బట్ ఐ థింక్ హీ ఆల్సో వాంట్స్ టు ప్లే, తనకు కూడా రన్స్ కావాలి, బాగా ఆడుతున్న ఐడియాలో ఉంటాడు. సో దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ ఎ థాట్. లేదు ఒకవేళ రోహిత్ శర్మ ఇంతకు ముందు కూడా చేశాడు 2018లో, తనను తాను నేను కాదు, నేను రిలాక్స్ అవుతాను, ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచే కాబట్టి ధవన్ క్యాప్టెన్సీ చేస్తాను. ధవన్ కూడా లేదు అట్లా మన ఇద్దరం బాగానే ఉన్నాం కానీ ధవన్ ఆల్సో ఆ మ్యాచ్ తప్పుకొని ధోని క్యాప్టెన్సీ చేయాల్సి వచ్చింది. తన 200 మ్యాచ్ అది క్యాప్టెన్గా ఆఫ్ఘనిస్తాన్కి అగేన్స్గా, దట్ మ్యాచ్ ఎండెడ్ ఇన్ ఎ టై 2018లో. అలా ఏమన్నా రోహిత్ శర్మ నిర్ణయం తీసుకుంటాడని చూడాలి. ఇద్దరూ రిలాక్స్ అవ్వచ్చు, రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు కూడా రిలాక్స్ అవ్వచ్చు, అండ్ దెన్ దే కెన్ గెట్ ఇన్ శ్రేయాస్ అయ్యర్ ప్లేస్లో. అండ్ ఆల్సో ఒకవేళ తిలక్ వర్మ లాంటి వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, హార్దిక్ పాండ్యా బీయింగ్ ద క్యాప్టెన్. ఐ మీన్ దెర్ ఇస్ అన్ అబ్సల్యూట్ పాసిబిలిటీ, బట్ అది అవుతుందా అనేది చూడాలి. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి టు గెట్ ఇండియా బ్యాటింగ్ అనేది అంతా టెస్ట్ చేసుకోవడానికి. అండ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన 15 తిలక్ని తర్వాత ప్రసిద్ధిని వదిలేస్తే ఈ 15కి గేమ్ టైం ఉండడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఫైనల్లో ఇలాంటి ఎక్స్పెరిమెంటేషన్ చేసే అవకాశం ఉంది. ఎస్, ఏషియా కప్ అనేది ఒక ప్రిపరేషన్ స్టెప్ లాంటిదే, బట్ స్టిల్ దే వాంట్ టు విన్ ది ఏషియా కప్. ఫైనల్స్కి వెళ్ళారంటే గెలిచి రావాలన్న ఆలోచనతోనే ఉంటారు, అదొకటి. బంగ్లాదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే ఆఫ్ఘన్ మీద వాళ్ళకి మంచి విక్టరీ ఉన్నా, శ్రీలంకతో 2 గెలిచే అవకాశం ఉండింది వాళ్ళకి. సమ్హౌ క్రూషియల్ మూమెంట్స్లో వికెట్లు కోల్పోయారు, ఆ బ్యాటింగ్ అనేది దెబ్బతీస్తూ వచ్చింది. వాళ్ళ బౌలింగ్ అటాక్ బాగానే ఉంది, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి సర్ఫేస్ మీద దేర్ బౌలింగ్ అటాక్ విల్ బి గుడ్. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మా బ్యాటింగ్ కొంచెం సరైన రీతిలో ఆడితే సరిపోతుంది, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు మెహదీని ఓపెనింగ్ పంపించి ఆ రిస్క్ తీసుకున్నారో దట్ రిస్క్ వాజ్ వెరీ మచ్ రివార్డ్, తను ఏ విధంగా అయితే ఆడాడు. బట్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో మళ్ళీ ఒకవేళ తను అక్కడ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఉంటుంది. అండ్ మైండ్ యూ ఇదే ఫుల్ టీమ్తో ఇండియా బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు లాస్ట్ డిసెంబర్లో బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచారు. లాస్ట్ మ్యాచ్లో సరే ఇషాన్ డబుల్ సెంచరీ కొట్టాడు, విరాట్ సెంచరీ కొట్టాడు పక్కన పెడితే ముందు 2 ది డామినేట్. అది ఎక్కడ డామినేట్ చేశారు వాళ్ళు, 5-6 వికెట్లు పడిపోయిన తర్వాత ఫస్ట్ గేమ్లో డామినేషన్ చేశారు. 2 గేమ్లో కూడా మైది అస్తనే బాగా ఆడాడు. సో మైది అస్తన్ విల్ బి కమా నేను చూసుకుంటా అనే రీతిలో ఉంటాడు. పైగా టర్న్ ఉంది, కెన్ ఆల్సో బౌల్, స్పిన్ చేయగలడు. సో అలాంటి ఆలోచనలంతా వాళ్ళకి కనిపిస్తున్నాయి. షకీబుల్ హసన్ కూడా ఎంజాయ్స్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఇండియా. సో డెఫినెట్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే మా వరల్డ్ కప్ స్క్వాడ్లో మేము టెస్ట్ చేసుకోవాల్సినవన్నీ కూడా టెస్ట్ చేసేసుకుంటాం, ఇండియాలో ఎటువంటి పిచ్లు ఉంటాయి, ఈ పిచ్కి ఆ పిచ్కి సరైన రీతిలో కంపారిజన్ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే వీ వాంట్ గివ్ అవర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్, గెలిచి వెళ్దాం. ఇండియా ఫైనల్ గెలిచి అయింది, ఇండియాని ఓడించి వెళ్తే కనుక బాగుంటుంది, కిక్ ఉంటుందనే ఆలోచనలు బంగ్లాదేశ్ ఉంటారు.
ఇదే శ్రీలంకలో 2018 ఆ ప్రాంతంలోనే నాగిన్ డ్యాన్స్ చేయకుండా దినేష్ కార్తిక్ అద్భుతమైన ఎక్స్ట్రా గోల్ మీద సిక్స్ కొట్టి వాళ్ళందరూ మనసుల్ని వాళ్ళ హార్ట్స్ని అన్నింటినీ ఎరక్కొట్టాడు. ఇండియాకి ఆ నిదహాస్ ట్రాఫీని గెలిపించాడు. సో ఆ పగ కూడా ఉంటుంది మళ్ళీ ఇదే ల్యాండ్కి వచ్చాం ఎలాగైనా సరే రివెంజ్ ఎక్స్ట్రాక్ట్ కరే గాని. సో అన్ని విధాలుగా బంగ్లాదేశ్ మోర్ డెస్పరేట్. ఇండియాకి అలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ఫినామినల్లీ వెల్ దే ప్లేడ్ అగెన్స్ పాకిస్తాన్, ఎక్సెప్షనల్ బౌలింగ్ అగెన్స్ శ్రీలంక. సో ఈ రెండు కలిసి వచ్చాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేద్దాం అనుకుంటారు, ఉన్న రిసోర్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటారు. సో ఇండియాకి చెక్ పాయింట్స్ అలా గెట్ సమ్ మ్యాచ్ టైం ఫర్ శ్రేయాస్ అయ్యర్ అండ్ అంతకుమించి ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ బై ఇట్ సెల్ఫ్. అదొకటి చూసుకుంటారు రైట్. ఇంకా ఇటువంటి సర్ఫేస్ మీద పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ చూసాం ఎలా జరిగింది, 42 ఓవర్స్ కుదించాక పాకిస్తాన్ ఎలా లోవర్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడిందో చూసాం. అలా లోవర్ మిడిల్ ఆర్డర్ బాగా ఆడాలా, టాప్ ఆర్డర్ బాగా ఆడాలని ఏదైతే లక్ష్యంతో ఇండియా దిగిందో అది పర్ఫెక్ట్గా నెరవేరింది రెండు మ్యాచ్ల్లో. ఒకటి మొదటి పాకిస్తాన్ మ్యాచ్లో ఎక్కడైతే హార్దిక్ పాండ్యా అండ్ ఇషాన్ కిషన్ బాగా ఆడారు, ఆ తర్వాత రా శ్రీలంక మ్యాచ్లో మీకు అక్షర్ పటేల్ దగ్గర నుంచి ఆ కాంట్రిబ్యూషన్, తర్వాత బౌలింగ్ చేయలేదని చూస్తాం కానీ ఆ అక్షర్ పటేల్ 26 రన్లు కొట్టకుండా ఉండుంటే తారుమాలైపోయే పరిస్థితి. సో అక్కడ అక్షర్ పటేల్స్ ఇంపార్టెన్స్ ఇస్ అగైన్ జస్టిఫైడ్ అండ్ సిరాజ్ అక్కడ హ్యాంగ్ ఇన్ అవ్వడం వల్ల ఆ స్కోర్ అనేది వచ్చింది. సో ఆ ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, బంగ్లాదేశ్ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది లేక శ్రీలంకతో 2 గేమ్లు ఓడిపారు వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన బ్యాట్, వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, వాళ్ళ స్పిన్నర్స్ మిడిల్ ఆర్డర్, మన స్పిన్నర్స్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్, ఇదంతా కూడా బాగా కనిపిస్తూ ఉన్నా ఇందాక అన్నట్టుగా ఇట్స్ మోర్ ఆఫ్ టెస్టింగ్ వాటర్ దట్ బంగ్లాదేశ్కి ఎవరిని వరల్డ్ కప్లో పెట్టాలి అని, ఇండియాకి ఉన్న వరల్డ్ కప్ వాళ్ళకి ఆడించే అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత ఎలాగో ఫైనల్స్ మీకు తెలిసిందే ఎవరి మధ్య ఉండబోతుంది ఆ ఫైనల్స్, ఇక దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ ఇట్. ఐ థింక్ మై మళ్ళీ చెప్పేది ఇండియా విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్, దో బంగ్లాదేశ్ 2 సార్లు గెలిచినా కూడా ఇండియా మీద అక్కడ చిట్టగాంగ్లో అంత మిరుపుర్లు అనుకుంటా అంత అలాంటి తారుమారులు అయితే జరగవు అనేది నా ఫీలింగ్. మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన వెంటనే, మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన వెంటనే 6:36 సాయంత్రం 6:36 PM నేను నటించిన ద్రోహి ద క్రిమినల్ మూవీలోంచి లిరికల్ వీడియో బయటకు వస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అలాగే యాక్టర్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. రాలేవా అనే సాంగ్ ఒక లిరికల్ వీడియో అటు ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయంగానే ఇక్కడ మన ఛానల్లోనే వస్తుంది. నాకెందుకు సినిమాలు ఎందుకు ఈ తలనొప్పి అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, దానికి కూడా ఒక వీడియో ఉంది, దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాను. ప్రస్తుతానికైతే ఆ సాంగ్ వస్తుంది, చూసి ఎలా ఉందో చెప్పండి. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలా ఉందో కూడా మీరు ఆ సాంగ్లోనే కామెంట్ చేసుకోవచ్చు, అది కూడా మనం ఆ డిస్కషన్ అలాగే కంటిన్యూ చేసుకుందాం. ఆల్రైట్, సో మీరేమనుకుంటున్నారో